మిత్రులారా, కరువు కాటకాలు వానలు సరైన కాలంలో పడకపోవడం వల్ల మనం నీటిని విచ్చలవిడిగా వాడడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతా ఉన్నాయి. భూమి లోపల నీళ్లు తగ్గిపోయిన తర్వాత మనం బోర్లు వేద్దామని చూస్తే 300 ఫీట్లు 400 ఫీట్లు వెళ్ళినా కూడా నీళ్లు పడని పరిస్థితి ఉంది. ఎప్పుడైతే అక్కడ నీళ్లు దొరకట్లేదో, నీళ్లు బోరు ఒకటి వేసినా రెండు వేసినా పడకపోతే, 5-10 బోర్లు వేసినా కూడా పడకపోతే, ఒక దగ్గర ఒక రైతు 20 బోర్ల వరకు కూడా వేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ఊర్లో 300-400 బోర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో కొంతమంది మీకు ఎక్కడ నీళ్లు పడతాయో మేము చూస్తాము, బోర్ పాయింట్ మేము చూసి చెప్తాము, నీళ్ళు ఎక్కడ పడతాయో ఆ పాయింట్ చూసి చెప్తాము అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు. నిజంగానే ఎలా చూస్తారు ఏమిటి అని వెళ్తే, వాళ్ళు ఒక కొబ్బరికాయతోటి బోర్ పాయింట్ చూస్తామని చెప్పారు. ఇది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఆ కొబ్బరికాయ ఇలా పట్టుకొని తిరిగితే అది కొబ్బరికాయ చూపెడుతుందంట బోర్ పాయింట్. అది నిజమా కాదా, ఎలా జరుగుతూ ఉంది, బోర్ పాయింట్ ఎలా చూస్తారనే అంశాన్ని ఈరోజు మా మిత్రుడు దయాకర్ చేసి చూపెడతాడు. దయాకర్, ఈ కొబ్బరికాయతోటి బోర్ పాయింట్ చూస్తారు కదా, ఎలా కొబ్బరికాయతో బోర్ పాయింట్ ఎలా చూస్తారు ఏమిటి అనేది ఒకసారి చూపెడదాం. మిత్రులరా, చాలామంది జనాలు ఏమనుకుంటారంటే స్వామీజీలు బాబాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయతో చూస్తాము వాటర్ కింద ఉండే భూమిలో మీరు ఇక్కడ బోర్ వేయొచ్చు అని చెప్తుంటారు. చాలామంది ప్రజలు కూడా ఎలా మోసపోతారంటే కొబ్బరికాయలో కూడా వాటర్ ఉంటుంది, భూమిలో కూడా వాటర్ ఉంటాయి, ఈ కొబ్బరికాయకు ఆ భూమిలో ఉన్న వాటర్కి సంబంధం ఉంటుంది అని మోసపోతారు. అది ఎలా జరుగుతుంది మీకు ఇప్పుడు కలర్ చూపిస్తాను చూడండి. మీ కళ్ళెదుటగా ఇలా పట్టుకుంటారు, ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎప్పుడైతే ఆ తోక లేచి నీ పైకి నిలబడుతుందో అక్కడ నీళ్లు ఉన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. చూడండి మిత్రులారా, లేచింది. మళ్ళీ చూడండి ఒకసారి, ఇలా పట్టుకొని మెల్లగా ఇలా 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 నడుస్తారు, నిలబడింది. అంటే కొబ్బరికాయ పట్టుకొని అది వాళ్ళు నడిచేటప్పుడు అక్కడ భూమిలో నీళ్లు పడతాయని చెప్తారు, అంతే కదా? మరి కొబ్బరికాయ ఎలా నిలబడింది? ఇప్పుడు ఇట్లా పడుకుని ఉన్న కొబ్బరికాయ ఇలాగే ఉండాలి కదా, మరి ఇది ఎలా నిలబడుతుంది? భూమిలో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి అంట. ఇప్పుడు అక్కడ నిలబడింది, ఇక్కడ నిలబడుతుందా? సుజా పడుకో, అబ్రాకదబ్రా పడుకో. సో కొబ్బరికాయ ఎందుకు నిలబడుతుంది, ఎందుకు పడుకుంటుంది? నిజంగానే భూమి లోపల నీళ్లు ఉన్నది కొబ్బరికాయకు తెలుస్తుందా? కొబ్బరికాయలో నీళ్లుంటే భూమిలో నీళ్లుంటే మోకాలకి బోడిగుండుకి సంబంధం పెడతారా? అంటే మనల్ని ఎవరు ఎట్లయినా మోసం చేయొచ్చు అనేది అర్థమవుతా ఉంది. ఎందుకు ఇలా మనం మోసపోవాలి? కొబ్బరికాయ కాదు వాళ్ళకి ఇచ్చి, ఈ కొబ్బరికాయ కాదా దోసకాయ వేసి, దోసకాయ నిలబడుతుందా ఒకసారి చెప్పండి అని అడగండి. దోసకాయ నిలబడుతుందా, సొరకాయ నిలబడుతుందా, మరి కొబ్బరికాయ ఎందుకు నిలబడుతుంది? ఈ కొబ్బరికాయ లోపల నీళ్ళు ఉంటాయి, ఈ నీళ్లు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఈ కదిలేటప్పుడు దాని గరిమెనాభి స్థానం మారుతూ ఉంటుంది. ఏ వస్తువుకైనా గరిమెనాభి స్థానం ఉంటుంది. ఆ గరిమెనాభి నుంచి గీయబడిన లంబరేఖ ఏదైతే ఉందో అది ఆధారపీఠం గుండా బేస్ నుంచి అది వెళ్ళినప్పుడు, ఆ పర్పెండిక్యులర్ లైన్ బేస్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ అది స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే గరిమెనాభి స్థానం ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుందో అప్పుడు అది కూడా దాని స్థానం మారుతుంటుంది. అది ఇందులో ఉండే సూత్రం. ఇప్పుడు ఇలా ఉంటే ఆ కొబ్బరికాయలో ఏమాత్రం చలనం ఉన్నా, ఆ నీళ్లు ఏమాత్రం వెనక్కి వచ్చినా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది, గరిమెనాభి స్థానం మారుతుంది, అందువల్ల అది ఇలా నిలబడుతుంది. అది ఇందులో ఉండే రహస్యం తప్ప వాళ్ళకేదో భూమి లోపల ఉండే నీళ్లు తెలుసు, అది కొబ్బరికాయకు తెలుసు, మనం ఎవరికి తెలియంది, ఆ కొబ్బరికాయ ఏదో పట్టుకుంటే ఆ కొబ్బరికాయ బోర్ పాయింట్ చూస్తుంది అని చెప్పేది ఏదైతుందో అది పెద్ద మోసం తప్ప మరొకటి కాదు మిత్రులారా. అందుకే ఇటు కదిలితే ఇటు పడుతుంది. ఏమాత్రం షేక్, వీళ్ళు ఇట్లా కదిలేటప్పుడు ఇలా వెళ్తుంటారు కాబట్టి, నడుస్తూ ఉంటారు కాబట్టి, ఈ నడిచేటప్పుడు ఏమాత్రం షేక్ వచ్చినా అది నిలబడుతుంది, ఏమాత్రం షేక్ వచ్చినా అది ఇలా ఉంటుంది. ఎందుకంటే అందులో ఉండే వాటర్ కదులుతుంది కాబట్టి, ఆ నీళ్ల కదలిక వల్ల దాని గర్భనాభి స్థానం సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది. ఇది ఇందులో ఉండే సైన్స్ సూత్రం తప్ప
ఆ బోర్ పాయింట్కి దీనికి సంబంధం ఉండదు. ఇలా పెట్టుకున్న వాళ్ళు, చూపెట్టిన వాళ్ళు అనేక మంది బోర్లు వేసుకొని ఆ రకంగా వేసి ఆ డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఒక 100 పాయింట్స్ చెప్తే ఏ ఒకటో రెండో మూడో సక్సెస్ అవుతాయి. ఆ సక్సెస్ అయిన ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఒక్కొక్కరు 100 మంది చెప్తారు నాకు ఫలానాయన బోర్ పాయింట్ చూస్తే పడిందని. కానీ మిగిలిన 98 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా కర్మ ఇంతే, ఏదో డబ్బులు పెట్టినాం పోయింది అంతే అనుకుని వాళ్ళు నా నోరు మూసుకొని ఉంటారు తప్ప వీళ్ళు మోసం చేశారు నాకు ఇట్లా చెప్పారు అన్న 98 మంది వాళ్ళు ప్రచారం చేయరు. ఈ పడ్డ ఇద్దరు ముగ్గురు ఎక్కడో లాక్ అది వాళ్ళకి ఏదో చూసి అక్కడ నిజంగానే నీళ్ళుండి ఏదో పాయింట్ పొరపాటున అట్లా దొరికితే అక్కడ పడుతుంది, దాన్ని చూసుకొని వాళ్ళు చెప్తారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఏమో నోరు మూసుకొని ఉంటారు. అంతే తప్ప కొబ్బరికాయతో బోర్ పాయింట్ చూస్తే నీళ్లు పడడం అనేది అది ఖచ్చితంగా మోసం తప్ప మరొకటి కాదు మిత్రులారా. ఇది లేవడంలో ఉన్నది గరిమెనాభి సూత్రం తప్ప మరొకటి కాదు.